అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచి ముహూర్తం చూసుకొని ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఎవరైనా సరే పేదవాడు ఇల్లు కట్టుకున్నా శుభకార్యం చేస్తాడు. కానీ ఈ ముఖ్యమంత్రి మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైనటువంటి ఈ విధ్వంసం చివరికి ఎప్పటంలో ఇల్లు కూల్చినంత వరకు ప్రతిరోజు ప్రతి సెకండ్ విధ్వంసాలు, దోపిడీలు, దొంగతనాలు తప్ప ఇంకొకటి చెయ్యలేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అమరావతి విధ్వంసం 139 సంస్థలు వెళ్ళిపోయాయి. ఆ సంస్థలుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయి. దాన్ని పూర్తిగా విధ్వంసం చేశాడు. చాలామంది పెద్దలు ఉన్నారే, మీరు మేము విమర్శించుకుంటాం, అవసరం ఉంటే కేకలు పెట్టుకుంటాం. కానీ ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ మీద ఒక రాజకీయ పార్టీ వెళ్ళి దాడి చేసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఫస్ట్ టైం ఈ దుర్మార్గుడు రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి 22 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన పట్టపగలు దోపిడీదారులు, దుండగులు వచ్చి దాడి చేస్తే 2 సంవత్సరాలైతే ఈ రోజు వరకు ఒక కేసు పెట్టి ఒక్కడికి అరెస్ట్ చేయలేదంటే ప్రజలకి ఏం జరుగుతుంది? కార్యాలయం మీద దాడి చేశాడు. ఒక ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి వెళ్లి దాడి చేస్తే ఈ రాష్ట్రంలో అడిగే నాదుడు లేడు, దిక్కు లేదు. అటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ప్రజలకి ఏం మేలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మాట్లాడితే నా మీద అక్రమ కేసులు, XYZ ఎవరు మాట్లాడితే రాత్రికి పొక్లైన్లు పంపించి ఇల్లు పగలు పెట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడం, అవకాశం ఉంటే కేసులు పెట్టి అర్ధరాత్రి వచ్చి మనందరికీ హింస పెట్టినటువంటి సంఘటనలు చూస్తే దినదిన భయం. నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు ఇంత భయపడలేదు. ఏ సమయానికి ఎవడొస్తాడో, ఏం కేసు పెడతాడో ధైర్యంగా మనం ఎదురెట్టి పోగలం. కానీ వెనక నుంచి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు మనకే ఉన్నాయి. మనకే కాదు, ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఆ రకంగా బాగుతుంటే మనందరం కలిసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా లేదా అనేది మనందరం గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారు అందరికీ తెలుసు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సొంత చిన్నాన్న, XYZ కాదు, లేకపోతే ఇంకొకరు కాదు, వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారో తెలుసు. కానీ ఇంతవరకు పట్టించుకునే నాదుడు ఈ రాష్ట్రంలో లేకపోవడం ఎంత బాధ. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల మీద ఎన్ని కేసులు పెట్టారు? నాకు తెలిసి 1644 కేసులు బలహీన వర్గాల మీద పెట్టారు. అందరిని అరెస్ట్ చేశారు, నన్ను చేశారు, రవీంద్రన్ చేశారు, ఎక్సన్ చేశారు, వైన్ చేశారు. మేము చేసిన తప్పేంటి? బలహీన వర్గాలకు నాయకత్వం వహించడమా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మేము ప్రశ్నించడమా? మేము చేసిన తప్పు అదేనా అని చెప్పి ఎన్నిసార్లు మనం ప్రశ్నించినా సరే ఈ ముఖ్యమంత్రిలో, ప్రభుత్వంలో ఎక్కడ కూడా చలనం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ రకంగా చేశారో మీరందరూ సజీవ సాక్షులు. స్వాతంత్ర భారతదేశంలో మొన్న జరిగినట్టుగా